హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. పిల్లల నుండి పెద్దల వరకు మంచూరియా అంటే అందరికీ ఇష్టమే. అంత టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ వెజ్ మంచూరియాను చాలా టేస్టీగా అలాగే సింపుల్గా చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన కాలీఫ్లవర్ని తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల క్యాబేజీ తరుగు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ని కూడా తీసుకుందాం. ఇవన్నీ కూడా వీలైనంత సన్నగా కట్ చేయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక వాటర్ చాలా తక్కువగా వేసి కలపండి. ఇలా కాస్త ముద్దలా వచ్చేట్లు కలుపుకుంటే సరి. వాటర్ మరీ ఎక్కువగా వేసినా మంచూరియా బాల్స్ అనేవి సరిగ్గా రావు. సో వాటర్ అనేవి 1-2 టీ స్పూన్లు మాత్రమే యాడ్ చేయండి. వీటన్నిటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీరు బాల్స్ చేసేటప్పుడు చేతికి పిండి అతుక్కుపోతూ ఉంటే కాస్త ఆయిల్ని చేతులకు అప్లై చేసుకుని బాల్స్లా చేయండి. ఇలా చేసిన బాల్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మంచూరియా బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా మంచూరియా బాల్స్ని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. ఒక ప్యాన్లోకి 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 3 వెల్లుల్లీలు, 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై చేయండి. వీటన్నిటిని దోరగా 1-2 నిమిషాలు బాగా వేయించండి. ఇవన్నీ ఒక 60-70% ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ షెజ్వాన్ సాస్, 2 టీ స్పూన్ల టమాటా సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ సాసెస్ అన్నిటిలో కూడా కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కాస్త తక్కువగానే యాడ్ చేయండి. చాలామంది వెజ్ మంచూరియాలో కారం యూజ్ చేస్తుంటారు, కానీ యాక్చువల్గా వెజ్ మంచూరియాలో కారం అస్సలు యూజ్ చేయరు. షెజ్వాన్ సాస్ వేయడం వలన స్పైసీగా ఉంటుంది. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. లంప్స్ వంటివి లేకుండా బాగా కలిపి ప్యాన్లోకి తీసేసుకుందాం. 1 నిమిషం పాటు కలుపుతూ కుక్ చేయండి. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసిన వెజ్ మంచూరియాని వేసి కలుపుకుందాం. అలాగే వీటిని కుక్ చేస్తే మరీ సాఫ్ట్గా అయి విరిగిపోతాయి కాబట్టి ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా చేస్తే వెజ్ మంచూరియా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా వస్తాయి ఇవి. మరీ సాఫ్ట్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా అచ్చం స్ట్రీట్ స్టైల్లోలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వెజ్ మంచూరియాను ట్రై చేయండి. చక్కగా కుదురుతాయి, మీకు కూడా ఈ టేస్ట్ నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వెజ్ మంచూరియా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.